పద్మశాలిలకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి సేవ చేస్తుందని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదేవి ప్రకాష్ అన్నారు. సిరిసిల్లాలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ అప్పుడప్పుడు వచ్చి అనవసర మాటలు మాట్లాడుతూ వెళ్తున్నాడని, ఇక అలాగే చేస్తే కేటీఆర్ ను సిరిసిల్లాలో తిరగనివ్వమని ఆయన అన్నారు. అటెండర్ నుండి ఐఏఎస్ అధికారి వరకు గత ప్రభుత్వంలో నిర్బంధంలో ఉండేవారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛగా పనిచేసుకుంటున్నారని తెలిపారు. కేటీఆర్ దిక్కుమాలిన ప్రభుత్వం అని మాట్లాడడం సరైంది కాదని రేవంత్ రెడ్డి ముందు చూపుతో ప్రణాళికలు తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైద్య శివప్రసాద్, భీమవరం శ్రీను, ఎల్ల లక్ష్మీనారాయణ, మ్యానా ప్రసాద్, చెన్నమనేని కమలాకర్ రావు, కుడిక్యాల రవికుమార్, దూబల వెంకటేశం, స్వర్గం రాజు, గుల్లపల్లి గౌతమ్, బొద్దుల శ్రీనివాస్, మార్గం లక్ష్మణ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ దిక్కుమాల ప్రభుత్వం బుర్రలేని ముఖ్యమంత్రి అని సంబోధించడం జరిగింది. అసలు మీరు పేపర్ చూస్తుందా, టీవీ చూస్తుందా అర్థం కావడం లేదు. ఒక భారతదేశంలో ఒక అత్యున్నతమైనటువంటి నీతి ఆయోగ్ అనే సంస్థ మొన్న వచ్చినప్పుడు గౌరవం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించడం జరిగింది. అదే అనుగుణంగా త్వరలో, అంటే కొద్ది మాసాల లోపలే 100 డిపోలు కూడా పెట్టి మధ్యతరగతి కార్మికులకు, నేతలకు ఉపాధి కల్పించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు ఇంకొకసారి మా నాయకులపైన కానీ ప్రభుత్వం పైన, ప్రభుత్వ అధికారులపైన కానీ మితిమీరి మాట్లాడొద్దని కోరుతాము. నమస్కారం. నిన్న రోజున స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ గారు వారి ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి పదే ఒక 10 సార్లు దిక్కుమాలి ప్రభుత్వం అని వాడడం జరిగింది భాష. నిజంగా అసలు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, దిక్కుమాలి ప్రభుత్వం కాదు, అసలు నువ్వు దిక్కుమాలి నాయకుడివి. అందుకే నీకు ఊకే దిక్కుమాలి ప్రభుత్వం అని నోటికి వస్తుంది. మీరు మహేందర్ రెడ్డి గారిని 4 సార్లు ఓడిపోయిందని చెప్పి అంటుండ్రు. ఓడిపోయిన నాయకుడు మహేందర్ రెడ్డి స్థితిలో ప్రజల్లో ఉండి ప్రజల అవసరాలకు ఉపయోగపడతాడు. మీరు గెలిచి ఏం చేస్తాను రాయ? మీరు హైదరాబాద్లో ఉండి వారానికి ఒక్కసారి, 10 రోజులకు ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారిని, మా ప్రభుత్వాన్ని నిందించు స్మరించుకోవాలి. ఆయన ఆశయ సాధనలో మీరు పాలు పంచుకోవాలి తప్ప ఏదో షోపు టప్పు ఫ్లెక్సీలు కట్టి చేయగానే కాదు. కొండా లక్ష్మీబాబు గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన జయంతి కార్యక్రమాన్ని కూడా పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా జరుపుకున్నాం. వారిని ఎప్పటికైనా స్మరించుకుంటాం. వారి ఆశయ సాధన కోసం కూడా మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిరంతరం పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, కేటీఆర్ గారు ఇంకొకసారి ప్రెస్ మీట్ పెడితే మా రేవంత్ రెడ్డి గారు గారిని, మా మహేందర్ రెడ్డి గారిని కానీ ఇంకొకసారి విమర్శించొద్దని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం.